అందరికీ నమస్కారం నేను మీ గోపాల్ అయ్యంగార్ మీ అందరికీ కూడా ఈ నెల అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి నుంచి నాలుగవ తారీఖు ఫిబ్రవరి వరకు ఆదివారం నుంచి శనివారం వరకు అలాగే భరణి నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు అష్టమీ తిథి నుంచి చతుర్దశి తిదీ వరకు కూడా వార ఫలం ఎలా ఉందో తెలియడానికి మీ ముందుకు వచ్చాను దయచేసి మీరందరూ కూడా ఒక శ్రద్ధగా నేను చెప్పింది అవి వినండి పరిహారాలు చెప్తాను పరి చేయండి దానివల్ల మీకు ఎప్పటికీ కూడా లాభదాయకంగా సుఖ సంతోషంగా మీరందరూ ఉండాలని చెప్పి నా కోరిక ఇక మీరందరూ కూడా కాస్త ఓపిక్గా కొందరు ఏమంటారంటే మాకు పంచాంగం మొత్తం చెప్పాలండి మన కొన్ని వివరాలు ఎక్కువ కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు కొందరేమో మాకు మ్యాటర్లోకి వచ్చేయండి మ్యాటర్లోకి వచ్చేయండి అంటారు అంత తొందరపాటు కాకుండా కొంచెం నిదానంగా పూర్తిగా ఆలకించండి దయచేసి మీరందరూ కూడా గురుదక్షిణ కింద ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి మీకు మరొకసారి వినవి మనవి చేసుకుంటున్నా ముఖ్యంగా జ్యోతిష్యం వేరు గోచారం వేరు వారఫలము మాసఫలము ఇవన్నీ చెప్తాం కానీ సంవత్సరం మీ జీవితంలో మీకు జరగబోయేటువంటి దశ అంతర్దశ భుక్తి అలాగే నక్షత్రం ఏమిటి రాశి ఏమిటి లగ్నం ఏమిటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి అది మీ జాతకం అన్నమాట దానికోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుంది అలాగే పరిహారాలు ఏమన్నా కూడా చెప్తాను నా పైనచ్చిన నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా మొత్తంగా వినండి ఈ మా వారంలో కానీ మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది నుంచి నాలుగు ఫిబ్రవరి వరకు గ్రహాల స్థితి ఏంటంటే రాహు వచ్చేసి మేషరాశిలో కుజుడు వచ్చేసి వృషభ రాశిలో కేతు వచ్చేసి తులారాశిలో బుధుడు ధనుసు రాశిలో సూర్యుడు మకర రాశిలో శని శుక్ర గ్రహాలు కుంభరాశిలో గురువు మీనరాశిలో సంచరించడం వల్ల ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఎలా ఉందనేది మనం ఇప్పుడు రాబోయే ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం అనమాట కర్కాటక రాశి వాళ్ళకి ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఎలా ఉంది అని కానీ చూసుకుంటే ఈ వారం మీకు చాలా మంచి వారంగా చెప్పాలి చాలా మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా ఉంది ఈ వారం కాబట్టి అది విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే అష్టమంలో శని వచ్చాడు అష్టమంలో శని వచ్చాడు ఓ తెగ మారుమోగిపోయింది మీరందరూ కూడా ఖచ్చితంగా శివ అనుగ్రహాన్ని పొందండి మహావిష్ణు సహసనామం చదవడం వల్ల అష్టమ శని యొక్క బాధ నుంచి బయటపడతారు ఈ వారం ఈ కర్కాటక రాశి వాళ్లకు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి అలాగే ఈ వారం కానీ చూసుకుంటే మీకు ఖర్చు చాలా అదుపులో ఉంటుంది కాబట్టి పొదుపు చేసే ఆలోచనలు చేయడం మంచిది వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో నష్టం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో ఉద్యోగం చేసే వాళ్ళకి కర్కాటక రాసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మంచి రాణింపు గుర్తింపు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కొత్త కొత్త ఉద్యోగాలు చేరడానికి అనుకూలమైన వాతావరణం అన్నిటికంటే మించి ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు మంచి అదృష్టవంతులని చెప్పొచ్చు గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి మీ నాన్నగారి నుంచి మంచి సపోర్ట్ మీకు వస్తుంది అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది అష్టమంలో శని ఉండడం కాస్త ఇబ్బందులు అనారోగ్యము అనుకోని యాక్సిడెంట్లు ధన నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శని మంత్రాన్ని చాలా రెగ్యులర్గా చదువుకోవటం కర్కాటక రాశి వాళ్ళకి రెండున్నర సంవత్సరాల వరకు ఈ స్థితి ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య దీనివల్ల ఈ యొక్క అష్టమ శని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు విడిపోవటాలు తగు తగులాటలు అన్నీ కూడా శృతిమించే అవకాశాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యాభర్తల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ మర్యాదపూర్వకంగా నడుచుకోవటం మీకు లాభాన్ని కలిగిస్తుంది పార్ట్నర్షిప్లో మాత్రం ఖచ్చితంగా నష్టాన్ని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మీకు తెలియచేయటం జరుగుతుందనమాట రావాల్సిన డబ్బు చేతికి మీకు అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లల చదువు బాగుంటుంది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా లభిస్తాయి మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు మొండిగా ఉంటారు ముఖ్యంగా విలువైన వస్తువులు భూములు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అనుకూలంగా లేదు తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి అలాగే మీ యొక్క సంతాన విషయంలో కూడా ఎటువంటి బెంగ అక్కర్లేదు వాళ్ళ పై చదువులు బాగుంటాయి దూరదేశాలకు వెళ్ళి బాగా చదువుకుంటారు ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణం ఉంది తెలివైన నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పేసి మనం కర్కాటక రాశి వాళ్ళకు క్లియర్గా చెప్పవచ్చు కర్కాటక రాశి వాళ్ళలో ఎవరైతే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు రాకుండా చూసుకోవాలి పార్ట్నర్షిప్ విషయంలో మీకు ఆల్రెడీ చెప్పాను అష్టమ శని యొక్క స్థితి వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగుళ్ళకి అవకాశం అది చిన్న చిన్న విషయాలు పెద్దగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మర్యాదపూర్వకంగా ఉండడం వల్ల బాగుంటారని మరోసారి తెలియజేస్తూ కర్కాటక రాశి అంటేనే చంద్రుల అధిపతి కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు గురు మంత్రాన్ని చదువుకోవటం అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు శని మంత్రాన్ని చదువుకోవటం ఆశ్లేష నక్షత్రం వాళ్ళు గురు బుధ మంత్రం చదువుకోవటం అందరూ కలిసి చంద్ర మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకోవటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుందని తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి జాతక రీత్యా ఎటువంటి సందేహాలున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు మీ గోపాల్ అయ్యంగార్ సర్వే జనా సుఖినో భవంతు